విజయవాడలో గురునానక్ కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ డ్రైనేజీలో పడిపోయాడు ఆరేళ్ల అభిరామ్. భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గల్లంతైన చిన్నారి కోసం ఫైర్ పోలీస్ సిబ్బంది గాలిస్తున్నారు. మరోవైపు అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కొడుకు డ్రైనేజీలో పడిపోవడంతో వార్త విన్న తండ్రి సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మరొకపక్క సహాయక చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. బాలుడు డ్రైనేజీలో పడిపోయి సుమారు గంటన్నర కావస్తోంది. అయితే ఇప్పటివరకు కూడా బాలుడి ఆచూకీ లభించలేదు. ఇటు ఫైర్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా బాలుడు కోసం గాలిస్తూ ఉన్నారు, తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే బాలుడు పడిపోయినప్పుడు కొంతమంది పిల్లలతో ఆడుకుంటూ ఉండగా పడిపోయాడు. అయితే పిల్లలు బాలుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే డ్రైన్ పూర్తి స్థాయిలో పొంగడంతో వారి వల్ల కాలేదు. అయితే కేకలు వేశారు చుట్టుపక్కల వాళ్ళు. వచ్చేలోపే బాలుడు డ్రైనేజీలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే 2 గంటలు నాన్ స్టాప్గా పడిన వర్షం కారణంగానే ఈ డ్రైనేజీ పొంగినట్లుగా తెలుస్తోంది. మరొకపక్క మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందంటూ చాలామంది ఆరోపిస్తున్నారు. విజయవాడలో గురునానక్ కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ డ్రైనేజీలో పడిపోయాడు ఆరేళ్ల అభిరామ్. భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గల్లంతైన చిన్నారి కోసం ఫైర్ పోలీస్ సిబ్బంది గాలిస్తున్నారు. మరోవైపు అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఏదైతే అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ సహాయ చర్యలో పాల్గొన్న పరిస్థితి. ఉదయం దాదాపు 12 నుంచి 12 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ కూడిక తీపడం వల్లే ఈ వర్షపు నీరు తక్కువ సమయం అంటే 1 గంట 2 గంటలు పడిన వర్షాలకే రోడ్ల మీద భారీగా ఈ వర్షపు నీరు కూడా చేరుకుందన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గద్దె రామన్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో